అందరికీ నమస్కారం. నేను రాజు. వెల్కమ్ టు ప్రైమ్9 న్యూస్ స్పెషల్ అనాలిసిస్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ సైకోలని ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడికెక్కడ కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో అప్పట్లో సోషల్ మీడియా ఏ స్థాయిలో పనిచేసింది అనేది అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి మాటల ద్వారా మనకు తెలిసింది. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి రెండు నెట్వర్క్లు నమ్ముకున్నాడు. ఒకటి వాలంటీర్స్ నెట్వర్క్, రెండోది వచ్చేసి సోషల్ మీడియా నెట్వర్క్. సో వాలంటీర్లు అనేటటువంటి వ్యవస్థని కుటుంబ ప్రభుత్వ అధికారంలోకి రాగానే దాన్ని పక్కన పెట్టేసింది. మళ్ళీ వాళ్ళని తీసుకుంటారా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్లను పక్కన పెట్టడంతో దాదాపుగా కూడా ఆ వ్యవస్థ అంతా కూడా ఆయనకు దూరం అయిపోయినటువంటి పరిస్థితి. మరొక వ్యవస్థ సోషల్ మీడియా నెట్వర్క్. సో ఈ సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారా ఎస్పెషల్లీ అనేక సందర్భాల్లో ఎల్లో మీడియా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఎల్లో మీడియాని పచ్చ నేతలను ఎదుర్కోవాలి అంటే సోషల్ మీడియాలో మనం స్ట్రాంగ్ కావాలని చెప్పడం. సో ఇలా చేసి సోషల్ మీడియా అనేదాన్ని ఒక పెద్ద నెట్వర్క్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2019 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడానికి ఈ సోషల్ మీడియా నెట్వర్కే చాలా వరకు పనిచేసిందని చెప్పేసి అనేక సందర్భాల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు. 2024 ఎన్నికలకు ముందు కూడా ఆయన సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అనేక మందితో ఆయన సమావేశం నిర్వహించడం, ఆ సమావేశంలో వాళ్ళతోటి సెల్ఫీలు తీసుకోవడం, వాళ్ళతోటి ఒక రకంగా చెప్పడం ముఖాముఖి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ నెట్వర్క్ మీద దృష్టి సారించడం, సోషల్ సైకోలుగా ముద్ర వేసి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వైసీపీకి ఎన్నికల్లో ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి చరిష్మాని జనాల్లోకి తీసుకెళ్ళినటువంటి నెట్వర్క్ల్లో ఒకటైనటువంటి సోషల్ మీడియా నెట్వర్క్ కూడా దాదాపుగా తుడిచిపెట్టుకుపోతుంది. సో దీనివల్ల జగన్మోహన్ రెడ్డి బలం దాదాపుగా కూడా పోతోంది. సో బలం తగ్గిపోతుంది. సో జగన్మోహన్ రెడ్డి ఇక ప్రజల్లో కనిపించరు అనేటటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే దాదాపుగా కూడా 1000 వరకు ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఖాతాలన్నీ కూడా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా సోషల్ మీడియా అంటే ఎస్పెషల్లీ ట్విట్టర్ కావచ్చు, అంటే ఎక్స్ అంటున్నాం ప్రస్తుతానికి మనం అది, అలాగే దాంతోపాటు సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, సో వీటితో పాటు ఇన్స్టాగ్రామ్, సో వీటన్నిటిలో కూడా దాదాపు 1000 వరకు కూడా ఈ యాక్టివ్గా ఉన్నటువంటి అకౌంట్స్ అనేవి కూడా క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. సో ఈ 1000 కూడా ఇప్పటి వరకు చాలా విశృంఖలత్వంతో, అంటే 2 అంశాలు ఉంటాయి ఇక్కడ. ఒకటి, మన నాయకుడి గురించి మనం గొప్పగా చెప్పుకోవడం, మన నాయకుడు చేస్తున్నటువంటి సేవలను ప్రజలకు అందజేయడం. సో ఇది ఆరోగ్యకరమైనటువంటి సోషల్ మీడియా నెట్వర్క్గా చెప్పుకుంటాం మనం. అలా కాకుండా మన నాయకుడు ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి లేకపోతే కప్పిపుచ్చేసి అవతల ప్రతిపక్షాన్ని విమర్శించడం, ప్రతిపక్షం కుటుంబ సభ్యుల్ని విమర్శించడం, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతల మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం, ఇష్టానుసారం మాట్లాడడం, సో ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి సైకోయిజం అంటాం. సో ఇప్పుడు ఆ సైకోయిజం మీదే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది కాబట్టి ప్రస్తుతానికి దాదాపు 1000కి పైగా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అకౌంట్స్ అన్ని కూడా క్లోజ్ అయ్యాయి. కాబట్టి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి బలం తగ్గిపోయింది. సో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకం 2 వ్యవస్థలు, ఒకటి వాలంటీర్ వ్యవస్థ, 2 సోషల్ మీడియా నెట్వర్క్. సో వాలంటీర్ వ్యవస్థ దాదాపుగా కూడా మాయమైపోయింది, కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు సోషల్ మీడియా పరిస్థితి కూడా అలాగే వచ్చేసింది. ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం, ఎక్కడికక్కడ తీసుకెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇన్యాక్టివ్ అయిపోతున్నారు, ఉన్నటువంటి అకౌంట్స్ని తొలగించేస్తున్నారు, అంతేకాకుండా అకౌంట్స్ని రద్దు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాకి సంబంధించిన అకౌంట్ల కంటెంట్ని తొలగించేసి వేరే కంటెంట్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక ప్రజల్లో కనిపించకుండా పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన బలంగా భావించినటువంటి 2 వ్యవస్థలు కూడా కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పోస్ట్ పెట్టడానికి కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వర్కర్స్ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు, భయపడుతున్నారు. సో వాళ్ళలో భయం పోగొట్టి వాళ్ళలో ధైర్యం నింపేందుకు జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికైనా మనం చూసాం, మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ మీడియా సమావేశాల్లో భారీ ఎత్తున చెప్పడం జరుగుతుంది, మీ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా వదలను, సప్త సముద్రాల అవతరున్నా సరే వాళ్ళ మీద నేను చర్యలు తీసుకుంటానని చెప్పేసి ఒక రకంగా బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇవన్నీ మనం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి దాదాపుగా నైతికంగా, మానసికంగా తీవ్రమైనటువంటి స్ట్రెస్లో ఉన్నాడు. తాను నమ్ముకున్నటువంటి 2 వ్యవస్థలు కునారిల్లిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళలో ఒక ధైర్యాన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నా, అది వర్కౌట్ కావట్లేదు. ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు పోలీసుల చేతిలోనే దాదాపు 90% వరకు వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. పోలీసులు తమ చేతిలోకి తీసుకున్నారు. ఈ రోజు వైసీపీకి సంబంధించినటువంటి పోస్టులు ఎక్కడా కనిపించట్లేదు. ఒకప్పుడు ట్రెండింగ్లో జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు. అంతేకాకుండా సోషల్ మీడియాకి సంబంధించి ఎస్పెషల్లీ ట్విట్టర్కి సంబంధించి భారీ ఎత్తున, అంటే దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉంటే రెండో స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు. ఆ స్థాయిలో సోషల్ మీడియా నెట్వర్క్ని విస్తృతంగా విశృంఖలత్వంగా తయారు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్కి మొత్తం కూడా వ్యతిరేకంగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి వాయిస్ని కనీసం ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు లేకుండా పోయినటువంటి పరిస్థితి. చేసినటువంటి తప్పులు అంటే వాడుకోవాల్సినటువంటి రీతిలో సోషల్ మీడియాని వాడుకోకపోవడం వల్ల అసలుకే మోసం వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్లో జగన్మోహన్ రెడ్డి వాయిస్ని జనాల్లోకి తీసుకెళ్లాలో తెలియక వైసీపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా మల్లగులాలు పడుతున్నారు. ఒకవేళ ఏదైనా పోస్ట్ పెడితే ఎటువైపు నుంచి ముప్పు వస్తుందనేటటువంటి ఆందోళన సోషల్ మీడియా వారియర్స్లో వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి ఈరోజు సోషల్ మీడియాకి సంబంధించి దాదాపు అతిపెద్ద నెట్వర్క్ని పోలీసులు ఛేదించడం కావచ్చు, అంతేకాకుండా ఆ వ్యవస్థ అంతా కూడా ఉన్నటువంటి అకౌంట్స్ అన్నింటినీ తొలగిస్తూ రద్దు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి సోషల్ మీడియా మాయమైతే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి వాయిస్ కూడా వినపడకుండా పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా సోషల్ మీడియాలో కనిపించేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటి ఆందోళన ఆ పార్టీని అయితే వెంటాడుతోంది. నిజంగా సోషల్ మీడియాని కరెక్ట్గా వాడుకొని ఉండుంటే నిజంగా ట్రెండింగ్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పరిపాలన, పనితీరు, పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు అవి కానీ పెట్టి ట్రెండింగ్లో కానీ ఉంటే కథ వేరేలాగా ఉండేది. కానీ అలా కాకుండా దాన్ని అసభ్యకరంగా, అవమానించే విధంగా, జుగుప్సాకరంగా తయారు చేయడం వల్ల ఈరోజు ఆయన నమ్ముకున్నటువంటి రెండు వ్యవస్థలు కునారీలు పోతుంటే అందులో ప్రధానమైనటువంటి ఈ సోషల్ మీడియా నెట్వర్క్ దాదాపుగా కూడా కనుమరుగవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది వాళ్ళ స్పెషల్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.